Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunjaya, Yamaha, Deva, Yanamaha. Pravahin Saranlone, Nitiki Viluva Unadi, Alage. ఆ మనిషి చేసేటటువంటి పనుల వలన నేనొక్కడిని సంతోషించడం కాదు, నీ చేసే పనికి నలుగురు సంతోషించాలి. నీరు ప్రవహించి సంతోషపెట్టినట్టు, అందుకు ఇలా ప్రవహిస్తున్న నీరు గుర్తు. మనిషి ఒక్కడే జ్ఞానమును పొందగలడు, మంచి పుస్తకాలు చదవగలడు, పెద్దల యొక్క మాటలు వినగలడు, మనసుని బాగా విశాలం చేసుకోగలడు. ఆ వికసనం పొందాలి భక్తితో అని చెప్పడానికి పద్మం. భగవంతుడన్నవాడు ఒకడున్నాడు, వాణ్ణి చేరుకోవాలని చెప్పడానికి హంస. తన్న హంస ప్రచోదయాత్ అని రాసుంటుంది ఆయన లోగోలో. అలాగే పైన జ్ఞానమునకు సంకేతంగా ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం. యోగ మార్గంలోకి మనిషి వెళ్ళి తరించాలని చెప్పడానికి చుట్టుకున్నటువంటి నాగుపం. నువ్వొక్కడివే తరించడం కాదు, జగత్తంతా తరించాలి. ఎక్కడ ఎవరు ఏ బాధలో ఉన్నా నువ్వు నీ బాధగా భావించి వెళ్ళి నువ్వు చెయ్యగలిగిన ఉపకారం చేసి పెట్టాలి. అందుకే ఇప్పటికీ ఎక్కడ వరదలు రానివ్వండి, అగ్ని ప్రమాదాలు జరగనివ్వండి, ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడనివ్వండి, పరుగెత్తికెళ్ళి ఉపకారం చేయడంలో ముందుండే సంస్థలలో ఒకటి రామకృష్ణ మిషన్. అంతటి సేవాభావాన్ని నేర్పాడు మహానుభావుడు వివేకానందుడు. అంతటి సేవాభావాన్ని నేర్పింది మదర్ థెరీసా. సర్ ఆర్థర్ కాటన్ ఒకప్పుడు బర్మా నుంచి సముద్రం మీద వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చేస్తూ చీకటి పడింది. ఆ సముద్రంలో వస్తున్నప్పుడు ఓడ యొక్క పైభాగానికి ఎక్కి కూర్చున్నాడు. చల్లటి గాలేస్తోంది. కూర్చుని ఆకాశం వంక చూశాడు. చీకటిగా ఉంది. ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరుస్తున్నాయి. ఆ మధ్యలో చంద్రబింబం వెలుగుతోంది. చల్లటి గాలి వస్తోంది. ఆయన సముద్రం మీద కూర్చుని ఓడలో వెళ్ళిపోతూ చూసి అనుకున్నాడు. ఆయనకి అకస్మాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. నేను ఏదైనా ఒక చిన్న ఆనకట్ట కడితే ఇంతమందికి ఉపకారం చేశాననుకుంటానే, ఇన్ని నక్షత్రాలని రూపకల్పన చేసిన భగవంతుడు ఎంత కష్టపడి ఏర్పాటు చేశాడు, ఇంత పెద్ద భూమిని ఏర్పాటు చేశాడే, ఇన్ని నదులు ఇచ్చాడే, ఇన్ని సముద్రాలు ఇచ్చాడే, ఇన్నిటిని నిర్మించాడే, ఈ శరీరాన్ని ఏర్పాటు చేశాడు, ఈ బుద్ధిని ఇచ్చాడు, ఇన్ని ఇచ్చిన వాణ్ణి సంతోషపెట్టాలిగా. నాకెవడైనా ఉపకారం చేశాడనుకోండి, ఆయన సంతోషించేటట్టుగా నేనేమైనా చెయ్యాలిగా. మరి భగవంతుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడుగా, ఈ బుద్ధినిచ్చాడుగా, వాక్కునిచ్చాడుగా, ఆయనేగా ఇన్ని నదులు సృష్టించాడు, ఆయనేగా ఈ భూమిని ఏర్పాటు చేశాడు, ఆయనేగా ఇన్నిసార్లు భూమి పండేటట్టు చేస్తున్నాడు, ఆయన సంతోషించడానికి నేనేం చెయ్యాలి అన్న ఆలోచన వచ్చింది కాటన్కి. వెంటనే ఆయన అనుకున్నాడు, నేను భగవంతుడు సంతోషించేటట్టు బ్రతకడం అంటే మనిషిగా బ్రతకడమే. మనిషిగా బ్రతకడం అంటే ఏమిటి? ఎవడెలా పోయినా నీ సంతోషిస్తే చాలు అని కాదు, ఎవడు కష్టంలో ఉన్నా ఆదుకోవడానికి నేను ముందుకెళ్ళడమే అంతే. అది కాటన్ జీవితాన్ని మార్చేసింది. గబగబా ఓడలో కిందకెళ్ళాడు. కిందకెళ్ళి వాళ్ళ మత పవిత్ర గ్రంథాన్ని అడిగి తీసుకుని చదువుకున్నాడు. ఇక అక్కడ నుంచి మీరు కాటన్ జీవితాన్ని ఎప్పుడైనా ఆయన జీవితాన్ని పరిశీలించండి, ఎక్కడ ఎవరు ఆపదలో ఉంటే అక్కడికి వెళ్ళేవాడు. ఒకప్పుడు విశాఖపట్నంలో సముద్ర తీరంలో తిరుగుతున్నాడు. తుఫాను వాతావరణం, కొబ్బరి బొండాలు అరటిపండ్ల గెలలతో ఒక ఓ మాదిరి నౌక వచ్చింది. ఆ కెరటాల్లో కొట్టుకుంటూ అది బండరాళ్ళకేసి కొట్టుకుంటోంది. కొంతమంది దొంగలు పెద్ద బృందం కింద ఏర్పడి దాని చుట్టూ నిలబడ్డారు. నిలబడి పెద్ద పెద్ద కేరింతలు కొడుతున్నాడు. ఎందుకని అంటే అది బద్దలైపోతే ఓడ, అందులో ఉన్న వాళ్ళందరూ పడిపోతే వీళ్ళు ఆ కర్రలు పెట్టి వాళ్ళని ఒడ్డెక్కకుండా చేసి ఆ కొబ్బరి బొండాలు అరటిపళ్ళ గెలలు తస్కరిద్దామని, దొంగతనం చేద్దామని. ఇంతకన్నా పశుతత్వం ఇంకొకటి ఉంటుందా? ఒక లేడిని వెంటాడిన పెద్ద పులిలా ఓడలో వాళ్ళు ఒడ్డుకి రావడానికి వీలు లేకుండా, వాళ్ళు దిగడానికి వీలు లేకుండా ఓడ బద్దలైపోయి మునిగిపోవడానికి వాళ్ళని కర్రలు పెట్టి అదిలిస్తున్నారా? ఓడ మొదలైపోతే కొబ్బరి బొండాలు ఎత్తుకుపోదామని చూస్తున్నారా? నా ప్రాణం పోయినా పర్వాలా, భగవంతుడు సంతోషించేటట్టుగా నేను ప్రవర్తిస్తా, ఇప్పుడు నేను మనిషిగా బతకడానికి నాకు అవకాశం వచ్చిందని ఒక పెద్ద దుడ్డుకర్ర తీసుకుని వెళ్ళాడు కాటన్. పెద్ద పెద్ద కేకలేస్తూ ఒక్కడే వాళ్ళందరినీ అదిలించి వాళ్ళనందరినీ తరవడం మొదలెట్టాడు. ఎప్పుడైతే వాళ్ళ పక్షాన ఒకడు ఒడ్డును దొరికాడో వాళ్ళందరూ కూడా దిగొచ్చారు.
దొంగలందరూ పారిపోయారు. ఇదో ఓడ దక్కింది. ఓడలో ఉన్న వాళ్ళందరూ పరమ సంతోషం పొంది కాటన్ దగ్గరికి వచ్చి కాటన్ అభినందించారు. కాటన్ పొంగిపోలేదు. చాలు, ఇవాళ నా జీవితంలో నేను భగవంతుడు సంతోషించేటట్టుగా బ్రతికా, చాలు నా జీవితానికి అనుకున్నాడు. ఆ తర్వాత కాటన్ ఆనకట్టలు కట్టినప్పుడు ఆయన పడినటువంటి కష్టం, ఆయన ఈ దేశంలో ఉన్న రైతులు సంతోషంగా ఉండాలని ఆయన పొందిన పరివేదన అనన్య సామాన్యం. ఆ తరువాతి కాలంలో ఒకప్పుడు ఆయన కోనసీమలో గోదావరి నది మించి పడవలో వెడుతున్నాడు. వెడుతూ ఒక ఒడ్డున దిగి నడిచి వెడుతున్నాడు. ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేస్తున్నాడు. సంధ్యావందనం చేస్తూ కాటన్ ఋషయే నమః అన్నాడు. ఆయనకి వినపడింది, ఆయనకి సరిగా అర్థం కాలేదు. ఏమిటి కాటన్ ఋషయే నమః అన్నాడు, ఏమిటి కాటన్ అన్న మాట అర్థమైంది నా పేరేనని. ఆ మిగిలింది ఏమిటో అర్థం కాలేదు. అక్కడ ఉన్న ఇంకొక ఆయన్ని పిలిచి అడిగాడు, ఆయన ఏమన్నాడని అడిగాడు. మీకే ఆయన నమస్కారం చేస్తున్నాడు తలుచుకుని, ఆయన కాటన్ అని అతనికి తెలియదు ఆ బ్రాహ్మణుడికి. మీకే నమస్కారం చేస్తున్నాడు అన్నాడు. ఆయన తెల్లబోయి వెళ్ళి అడిగాడు, ఎందుకు నాకు నమస్కారం చేశావు, సంస్కృతంలో కాటన్ ఋషయే నమః అని ఎందుకు చెప్పావని అడిగాడు. ఆయన అన్నాడు, ఋషి అంటే ఎవరు, లోకము యొక్క క్షేమం కోసం తపించేవాడు, లోకము యొక్క క్షేమం కోసం కష్టపడేవాడు. నువ్వు కష్టపడలా, గోదావరి మీద ఆనకట్ట నిర్మాణం చేయలా, ఇన్ని లక్షల ఎకరాలు సాగులోకి రావడానికి కారణం కాలా, నా దృష్టిలో వాల్మీకి ఋషి అయినట్టే వ్యాసుడు ఋషి అయినట్టే నువ్వు ఒక ఋషి. అందుకే నీకు కూడా నమస్కారం చేస్తూ సంధ్యావందనంలో నేను ఈ మంత్రం చెప్పానన్నాడు. అబ్బా, ఈ దేశ ప్రజలకి ఎటువంటి సంస్కారం, ఎటువంటి కృతజ్ఞత లక్షణం అని సర్ ఆర్థర్ కాటన్ తెల్లబోయాడు. మనిషికి ఇవ్వడంలో సంతోషం ఉంటుంది. అందుకే ది హ్యాండ్స్ దట్ గివ్ ఆర్ హోలియర్ దెన్ ద లిప్స్ దట్ ప్రే అంటుంది మదర్ థెరీసా. ఇచ్చే చేతులు అంత పవిత్రం. ఒకరి యొక్క కంటి నీరు తుడవడం కోసం ముందుకొచ్చిన చెయ్యి ఓదార్చడానికి చేసిన ప్రయత్నం, తన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపకారం చెయ్యాలన్న తాపత్రయం మనిషిని మనిషిగా నిలబెడుతుంది. అలా బ్రతికిన వాడెవరో ఆయన మనిషి. ఫ్లారెన్స్ నైటింగేల్ దీపం పట్టుకుని ఒక నర్స్ అయినప్పటికీ కూడా ఆమె రోగగ్రస్తులైన వాళ్ళు, యుద్ధంలో క్షతగాత్రులైన వాళ్ళకి సేవ చేయడం కోసం కష్టపడి ఎన్ని సంవత్సరాలు మంచం పట్టేసిందో తెలిసావిడ, 20 గంటల రోజుకి రోగుల్ని సేవ చేసేది అహరహం. అలా సేవ చేయడంలో ఆవిడ ఆరోగ్యం అంతా నశించిపోయి మంచాన పట్టేసింది. అయినా ఆవిడ బాధపడలేదు, మంచంలో ఉండి పుస్తకం రాసింది. నర్సుగా ఎలా ప్రవర్తించాలో ది హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అనో పుస్తకం రాసింది. ఆ పుస్తకం ప్రపంచమంతటి చేత ఆదరింపబడింది, ప్రఖ్యాతమైన అవార్డు అందుకుంది మంచం మీదుండి. ఆవిడ వెళ్ళిపోతుంటే హాస్పిటల్లో రోగులు ఆవిడ నీడ పడేది. చీకట్లో పెడుతున్నప్పుడు, ఇప్పుడు అలా దీపం వెలుగుతుంటే నేను పెడుతున్నాను అనుకోండి, నీడ పడుతుంది. అది జన్మ అంటే, అది జీవితం అంటే. ఫ్లారెన్స్ నైటింగేల్ హాస్పిటల్లో పెడుతుంటే ఆవిడ నీడ పడితే రోగులు అతి కష్టం మీద లేచి ఆవిడ నీడ ముద్దు పెట్టుకునేవారు. ఆవిడ్ని కాదు, ఆవిడ నీడని. ఆవిడ నీడ ముద్దు పెట్టుకున్నా చాలు, అంత సేవ చేసిన మహాతల్లి అని. అది జీవితం. ఎప్పటి ఫ్లారెన్స్ నైటింగేల్ ఇప్పటికీ తెలుసుకుంటారు. ఎక్కడో పుట్టింది మహాతల్లి, మార్గరెట్ ఎలిజబెత్ ఆవిడ పేరు. కానీ స్వామి వివేకానంద వెళ్ళి విదేశాల్లో ప్రసంగాలు చేస్తుంటే ఆకర్షితురాలైంది. నేను కూడా కష్టపడి సేవ చేస్తాను అంటే భారతదేశానికి రమ్మని ఆహ్వానించాడు వివేకానందుడు. భారతదేశానికి వచ్చి ఇక్కడి భాషలన్నీ నేర్చుకుంది. ఇక్కడి భాషలన్నీ నేర్చుకుని కష్టపడి పాఠశాలలు పెట్టి స్త్రీలందరినీ కూడా చేరదీసి పాఠాలు చెప్పి వాళ్ళందరినీ కూడా విద్యలో పైకి తీసుకొచ్చింది. నిన్ను నువ్వు సమాజానికి నివేదన చేసుకున్నావు, అందుకు నీకు నివేదిత అని పేరు పెడుతున్నాను. నిన్ను సోదరి అని భారతదేశం గౌరవిస్తుందన్నాడు వివేకానందుడు. సిస్టర్ నివేదిత అని పిలవబడింది. అటువంటి తల్లి చిట్ట చివర అద్భుతమైన పుస్తకాలు రాసింది. ఆ పుస్తకాల మీద కొన్ని లక్షల రూపాయల రాయల్టీస్ వస్తాయని తెలిసి కూడా ఒక రూపాయి తాను తీసుకోకుండా తన జీవితంలో తాను బ్రతికుండగా తన శరీర పతనము తర్వాత కూడా ఆ డబ్బంతా రామకృష్ణ మిషన్కి చెందాలి అని వీలునామా రాసి చిట్ట చివర డార్జిలింగ్లో
శరీరాన్ని వదిలిపెట్టి భారతదేశపు మట్టిలో కలిసిపోయింది. ఎక్కడ పుట్టిన మార్గరెట్ ఎలిజబెత్, ఎక్కడి భారతదేశం, ఎక్కడి సిస్టర్ నివేదిత, ఏమి వివేకానందుడు, ఏమి ఈ దేశ చరిత్ర, ఎటువంటి మనుష్యుడు, 10 మందిని బ్రతికించడం కోసం అంత కష్టపడినటువంటి మహానుభావులు. మీరు తప్పకుండా చూడాలి. కాటన్ మ్యూజియంకి వెళ్ళి చూడండి, ఆ ధవళేశ్వరం బ్యారేజ్ కిందే ఉంది. ఆ రోజుల్లో ఆయన కష్టపడి కట్టినటువంటి విషయాలకు సంబంధించిన మ్యూజియం. అలాగే డొక్కా సీతమ్మ గారు, మహాతల్లి ఇప్పటికీ పీగన్నవరం అక్విడెక్ట్ దగ్గర ఆవిడ ఇల్లు ఉంది, ఆవిడ ఉన్న ఇల్లు. రాత్రి లేదు, పగలు లేదు, ఆకలితో ఎవరొచ్చినా సరే అన్నం పెట్టడమే ఆవిడ జీవితం. ఆవిడ జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి అంతర్వేది తీర్థం చూడడం కోసమని బయలుదేరింది. పల్లకీలో వెడుతుంటే గోదావరి ఆనకట్ట మీదకు వచ్చేటప్పటికీ పల్లకిని మోస్తున్నటువంటి బోయిలకి శ్రమ కలిగి పల్లకీ దింపారు. దింపితే సీతమ్మ గారు అందులో కూర్చునుంది. ఈలోగా అటుగా వెడుతున్నటువంటి ఒక పెళ్లి బృందం అవతల పక్కన విశ్రాంతి కోసం ఆగారు. అందులో ఒక పిల్ల ఏడుస్తోందమ్మా, ఆకలిస్తోందమ్మా అని. వెంటనే అక్కడ ఉన్న పెళ్లి బృందంలో వాళ్ళు అన్నారు, ఇంకెంతమ్మా వచ్చేసాం, కొద్ది దూరం పెడితే అదిగో డొక్కా సీతమ్మ గారి ఇల్లు, రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు వెళ్ళినా ప్రేమగా అన్నం పెడుతుందమ్మా, ఆవిడ దగ్గరికి వెళ్తాం కదా, అన్నం పెడుతుందమ్మా, బెంగ పెట్టుకోకంటున్నారు. అమ్మో నా మీద నమ్మకంతో పెడుతున్నారని ఆవిడ అంతర్వేది వెళ్ళడం మానేసి వెంటనే పల్లకి ఎత్తమని ఇంటికి వచ్చేసి అన్నం వండి ఆ వచ్చిన వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టి పంపించింది. ఇంటికి వచ్చిన వాళ్ళు, అమ్మా అన్నం తినొచ్చామమ్మా అంటే, అన్నం తినకపోతే కనీసం ఇది తినండి అని చెప్పి చేతిలో చింతకాయ పచ్చడన్నా పెట్టి పంపించేది ఆవిడ, కొద్దిగా పచ్చడి నాకి వెళ్ళండి అనేది. అటువంటి తల్లి చిట్ట చివర శరీరం వదిలిపెట్టేస్తే ఆవిడ శరీరంలోంచి ఒక దివ్యమైన జ్యోతి బయటికి వచ్చి అందరూ చూస్తుండగా రాత్రివేళ ఆకాశ మార్గంలో ప్రయాణించి వెళ్ళింది. అమలాపురం దగ్గర ఇందుపల్లిలో సంస్కృత విద్వాంసులు కూర్చుని చూసి ఎవరో మహాత్ముడి శరీరం వదిలిపెట్టాడు, జ్యోతి వెడుతోందనుకున్నారు. ఆ రోజుల్లో ఇప్పట్లో టీవీలు అవి లేవు. మర్నాడు తెలిసింది డొక్కా సీతమ్మ గారు శరీరం విడిచిపెట్టారని. బ్రిటిష్ యువరాజు పట్టాభిషేకం చేసుకోవడానికి అటువంటి మహాతల్లి డొక్కా సీతమ్మ గారిని విమానంలో తీసుకురమ్మని ఆహ్వానించాడు. ఆవిడ వెళ్ళడానికి ఇష్టపడకపోతే కనీసం ఆవిడ చిత్రపటాన్ని తీసుకురమ్మంటే ఆ రోజుల్లో కలెక్టర్ ఆవిడ ఫోటో తీసి పంపిస్తే పెద్ద సింహాసనం వేసి డొక్కా సీతమ్మ గారి ఫోటో పెట్టి మొట్టమొదట యువరాజు దంపతులు సీతమ్మ గారి ఫోటోకి నమస్కారం చేసి తర్వాత పట్టాభిషేకం చేయించుకున్నాడు. తూర్పుగోదావరి జిల్లాలో డొక్కా సీతమ్మ గారు అంతమందికి అన్నం పెట్టినటువంటి తల్లి. మీరు పిల్లలు, నా కోరిక ఒక్కటే, అబ్దుల్ కలాం గారు ఏది కోరుకున్నారో అటువంటి ప్రదేశాలు సందర్శించండి. అస్తమానం సినిమాలు కాదు, పరమ సంతోషంతో తీసుకెళ్తారు మీ అమ్మగారు నాన్నగారు. మీ నాన్నగారిని అడగండి ఒక్కసారి డొక్కా సీతమ్మ గారి ఇల్లు చూపించమని అడగండి. ఆవిడ ఎంత కష్టపడి పొయ్యి మీద అన్నం వండి ఎంతమందికి పెట్టేదో మీరు ఇప్పటికీ ఆ పీగన్నవరం పెడితే కథలు కథలుగా ఆవిడ చేసినటువంటి మహోపకారాల గురించి చెప్తారు. గోదావరికి వరదలొచ్చి అవతల ఒడ్డున ఒక వ్యక్తి ఆకలితో ఏడుస్తుంటే మీరు వెడతారా నేను వెళ్ళనా అని భర్తని పడవ మీద పంపించి రాత్రి అన్నం పెట్టించి పడవ మీద ఇంటికి తీసుకొచ్చింది ఆవిడ. ఒక దొంగ అన్నం తిని ఆవిడ చీరే ఎత్తుకుపోవడానికి సిద్ధపడితే అందరూ కొట్టబోతే దారి తప్పిన కొడుకురా నాకు వీడు అని ఆ దొంగని దగ్గర పెట్టుకుని కడుపు నిండా అన్నం పెట్టి, నాన్న ఇంకెప్పుడు దొంగతనం చేయకురా, నిన్ను కొడతారా నాన్న, నేను తట్టుకోలేనురా అని డబ్బిచ్చి పంపిస్తే జన్మలో దొంగతనాలు చెయ్యనింకనా అని చెప్పి అతను బొంబాయి వెళ్ళి వ్యాపారం పెట్టి గొప్పగా వృద్ధిలోకి వచ్చి మళ్ళీ డొక్కా సీతమ్మ గారిని చూడ్డానికి వచ్చేటప్పటికి ఆ మహాతల్లి శరీరం వదిలేసింది. దొంగలని కూడా ప్రేమించిన తల్లి. జిల్లా అధికారులు కూడా అటగా పెడుతుంటే డొక్కా సీతమ్మ గారి చేతి ప్రసాదం తినాలి అని చెప్పి అడిగి అన్నం తిని వెళ్ళేవారు. ఆ డొక్కా సీతమ్మ గారి ఇల్లు ఒక్కసారి చూపించండి నాన్నగారు, ఆ ఇల్లు చూస్తానని మీ తండ్రి గారిని అడగండి. నాకు అవకాశం లేదు కానీ వచ్చే సంవత్సరం నేను ఇటువంటి తరగతులు నిర్వహించగలిగిన అదృష్టాన్ని భగవంతుడిస్తే నా శక్తి మేర మిమ్మల్ని అందరినీ అటువంటి ప్రదేశాలకి మేనమామగా నేనే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను. డొక్కా సీతమ్మ గారిని పీగన్నవరం వెళ్ళి చూడండి ఆవిడ ఇల్లు. ఇప్పటికీ ఆ సరార్ధర్ కాటన్ మ్యూజియంకి వెళ్ళి చూడండి, నిజంగా సమాజం కోసం వాళ్ళందరూ ఎలా నిలబడ్డారో, ఎలా బ్రతికారో,
వాళ్ళు ఉపకారం చేసినప్పుడు నీ కులం ఏమిటని అడగలేదు, నీ మతం ఏమిటని అడగలేదు, నీ రాష్ట్రం ఏమిటని అడగలేదు, నీ భాష ఏమిటని అడగలేదు. ఉపకారం చెయ్యడం ధర్మంగా చేశారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసరిశ్చైవ యశిశ్చైకభాజనం అంటారు రామాయణంలో. ఒక చెట్టు ఉందనుకోండి, ఎండలో వస్తున్నవాడు ఆ చెట్టు యొక్క మొదలు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు అనుకోండి, నువ్వు స్త్రీవా పురుషుడివా, ఏ కులం వాడివి, ఏ మతం వాడివి, ఏ వర్ణం వాడివి, ఏ జాతి వాడివి, ఇవన్నీ అడగదు చెట్టు. అడగకుండా వచ్చినటువంటి వాడికి నీడనివ్వడం ఒక్కటే చెట్టుకి తెలుసు. ఎవడు తన కిందకొచ్చి నిలబడ్డాడో వాడికి నీడనిచ్చేస్తుంది తప్ప వాడు ఎవడు అని చెట్టు అడగదు. మనిషి అలా బ్రతకాలి. తాను కష్టపడైనా సరే తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చెయ్యాలి. తన వలన ఒక్కడో నలుగురు రక్షింపబడి వృద్ధిలోకి వచ్చేటట్టుగా చెయ్యగలగాలి. అలా చేసిన జన్మ ఏదో అది జన్మ. తప్ప కేవలం నేను బాగుండాలి నేను బాగుండాలి అన్న భావనతో బ్రతకవద్దు. 10 మంది బాగుండాలి అనేటటువంటి భావనతో, అటువంటి సంకల్పంతో జీవనం చెయ్యండి అని మనకి ప్రబోధం చేస్తున్నారు. నేను తరచుగా ఈ మాటలు చెప్పడానికి కారణం ఏమిటంటే, ఈ ఉదాహరణలు కొన్నింటిని ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ చెప్పడానికి కారణం ఈ జిల్లాకి వాళ్లతో అనుబంధం ఉంది కాబట్టి. కాటన్ ఈ దేశం వాడు కాదు, అయినా గోదావరికి వరదలు వస్తే, ఒకప్పుడు కాకినాడ కూడా మునిగిపోయింది, గోదావరి వరదలు వస్తే జిల్లా అంతా ఎంత దెబ్బతింటుందో, ఆ గోదావరి మీద ఆనకట్ట కడితే 800,000 మంది అన్నం తింటారో ఆలోచించి కదిలిపోయిన కాటన్ తనని బ్రిటిష్ ప్రభుత్వం అభిశంసిస్తుందేమో, ఉద్యోగం తీసేస్తుందేమో, శిక్ష వేస్తుందేమో అని కూడా భయపడకుండా నిర్భయంగా ఒక రిపోర్టు పంపిస్తూ ఒక విషయాన్ని రాశాడు. ఆ సెంటెన్స్ చదివితే మనకు ఆశ్చర్యం వేస్తుంది, సాటి మనుషుల్ని బ్రతికించడానికి అంత ధైర్యంగా రాశాడా అని. ఇట్ ఈజ్ ఎ డిస్గ్రేస్ టు ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అని రాశాడు. నాగరికత కలిగిన ఒక ప్రభుత్వానికి అప్రతిష్ట. మనం ఆ దేశపు సొమ్ము దోచుకుపోవడం కాదు, మనం ఆ దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వరదలలో కొట్టుమిట్టాడుతూ ఒక పూట అన్నం తిని ఒక పూట అన్నం లేక ఏడుస్తున్న ఆ ప్రజలకి అదే గోదావరి నది మీద ఆనకట్ట కడితే ఆయన వ్రాసిన రిపోర్టు చదివితే అబ్బా ఏమి మానవత్వం కలిగిన మహానుభావుడు రా అనిపిస్తుంది. ఆయన అందులో కొన్ని విషయాలు రాశాడు. ఇంగ్లాండ్ స్కాట్లాండ్ కలిపి ఒక దేశం కింద పరిగణిస్తే వర్షం పడినప్పుడు ఆ భూమి ఎంత నీటిని తీసుకుంటుందో ఒక్క గోదావరి నది అంత నీటిని తీసుకుంటుంది. అలాగే నైల్ నది ఎంత నీటితో ప్రవహిస్తుందో, థేమ్స్ నది లండన్లో ఎంత నీటి ఒరవడితో ప్రవహిస్తుందో అంత నీటితో ప్రవహించే నది గోదావరి. అంతేకాదు ధవళేశ్వరం దగ్గరికి వచ్చిన తరువాత వశిష్ట వైనతేయ అని రెండుగా విడిపోయి ప్రవహిస్తోంది, దానికి ఆనకట్ట కట్టి కాలవలు తవ్వితే 8 ఓళ్లకి వెళ్ళి సస్యశ్యామలమై 3 పంటలు పండి ఇక్కడ పంటిన ధాన్యంతో రాష్ట్రం దేశం బతుకుతుంది. 200 కోట్ల మందిని బతికించవలసినటువంటి ప్రభుత్వం వాళ్ళ పట్ల ఆదరణ లేకుండా ఆనకట్ట కట్టకుండా బ్రతకడం, అలా ప్రవర్తించడం, ఇట్ ఈస్ ఎ డిస్గ్రేస్ టు ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అని రాసి ఆయన చెన్నై రిపోర్టు పంపిస్తే ఆ రోజుల్లో బ్రిటిష్ అధికారులే చదివి ఆశ్చర్యపోయి వెంటనే అప్రూవ్ చేసి బ్రిటన్ పంపిస్తే దానికి సంబంధించిన నిధులు విడుదలైతే అంత కష్టపడి ఆనకట్ట కట్టాడు. ఆయన పెట్టుకోలేదు పేరు, ఆయన చేసినటువంటి త్యాగానికి సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ అని పేరు వచ్చింది. కేవలం నీటికి ఆనకట్ట కాదు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య వారధిని, దాని మీద రహదారిని ఏర్పాటు చేశాడు. ఒక్కసారి మీరు వెళ్ళండి ఆ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ మీదకి, దాదాపు 4-5 మైళ్ళ విస్తీర్ణం అక్కడ గోదావరి, అంత వెడల్పుగా ప్రవహిస్తుంది. దాని మించి వెళ్ళడానికి రోడ్డు, అక్కడ అంత గొప్ప ఆనకట్ట కట్టాడు. ఈ దేశం వాడు కాదు. అయితేని కాటన్ ఋషయే నమః అని సంధ్యావందనంలో నమస్కారాలు పుచ్చుకున్నాడు. మహానుభావుడు తాను ఏ దేశంలో ఉన్నాడో ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సంతోషించాలి, వాళ్ళందరి ఆకలి తీరాలి, అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలి అని అంత కష్టపడ్డాడు. మనిషి బ్రతుకు అంటే ఎప్పుడు గొప్పదవుతుంది అంటే, తానొక్కడు బ్రతికేయడం కాదు, తానొక్కడు కూడబెట్టడం కాదు. మనకన్నా జంతువులకి అవసరాలు తక్కువ. ఒక కుక్క ఉందనుకోండి, దానికి బట్టలు అక్కర్లేదు, దానికి ఇల్లు అక్కర్లేదు, ఏసీ అక్కర్లేదు,
ఉద్యోగం అక్కర్లేదు. పిల్లల తనంత తాను అన్నం తినడం అలవాటయ్యే వరకు మాత్రమే పెంచుతుంది. కానీ మనిషికి అనేకమైన అవసరాలు, అక్కర్లేని ఆశలు. ఎక్కడో 7 తరాల వరకు అర్థం లేకుండా 10 మందిని కొట్టి తీసుకొచ్చి డబ్బు దాచి దేశాన్నంతటినీ పాడు చేయడం. ఎప్పుడూ కూడా ఇద్దరిని జ్ఞాపకం పెట్టుకోవాలి. 10 మంది మేలు కోసం కష్టపడిన మహాత్ములు ఈ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వాళ్ళు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ దేశాన్ని అహరహం కాపలా కాస్తూ 0 డిగ్రీస్ కన్నా కిందకి వెళ్ళిపోయిన సెల్సియస్లో ఈ నీళ్లు ఇలా వంపితే మంచైపోయేటటువంటి చలిలో తుపాకులు పట్టుకొని తిరుగుతున్నటువంటి సైనికులు, వీళ్ళిద్దరికీ మనమందరం రుణపడిపోయాం. వాళ్ళు అలా కాపలా కాస్తున్నారు. వాళ్ళందరూ జీవితాలు త్యాగం చేశారు. అరబిందో జీవిత చరిత్ర చదివితే స్వాతంత్ర సంగ్రామంలో ఒక్కొక్క యోధుడు ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. తారు పూసిన డబ్బా గదిలో పెట్టేవారు. ఎవరైనా స్వాతంత్ర సంగ్రామంలో ఎక్కువగా దేశంలో ప్రజల్ని ప్రేరేపిస్తున్నారని తెలిస్తే ఆ గదిలో వంకర వంకరగా ఉండేటట్టుగా గోతులు తవ్వి ఉంచేవారు. అంటే పడుకుంటే నడుం నెప్పెడుతుంది, వీపు నెప్పెడుతుంది, భుజాలు నెప్పెడతాయి, నిద్ర పట్టదు. 2 కంబళ్ళు ఇచ్చేవారు. అల్యూమినియం పాత్ర అక్కడ పెట్టేవారు. అందులోకి వేడి వచ్చేస్తుంది. ఎండాకాలంలో ఎండంతా గదిలోకి వస్తుంది, ఫ్యాన్ ఉండదు, అస్సలు గాలి ఆడదు, ఎండ మాత్రం వస్తుంది. అల్యూమినియం పాత్రలో నీళ్లు మధ్యాహ్నం అయ్యేటప్పటికీ విపరీతమైన వేడిగా ఉండేవి. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. పొద్దున్నే ఒక్కసారి, మధ్యాహ్నం ఒకసారి ఆ గదిలో వదిలిపెట్టినటువంటి మలమూత్రాలు తీయడానికి ఒక వ్యక్తి వచ్చేవాడు. తారు పూసిన డబ్బా ఇచ్చేవారు. అందులోనే మూత్ర విసర్జన చేసి మల విసర్జన చెయ్యాలి. పొద్దున్న వచ్చి తీసేస్తాడు, మధ్యాహ్నం వచ్చి తీసేస్తాడు. మధ్యాహ్నం నుంచి మరునాటి ఉదయం వరకు పొరపాటున కడుపులో ఏదైనా బాగుండక మల విసర్జన చేస్తే మళ్ళీ ఆ మలాన్ని మరునాడు పొద్దున్న తీసే వరకు తన గదిలోనే ఉంటుంది. చిన్న పింగాణి చిప్ప ఇచ్చేవారు, దానితోనే స్నానం, దానితోనే మల విసర్జన తీసిన తరువాత శౌచం, దానితోనే ఇచ్చిన కూర తినాలి. కూర తింటుండగా వెక్కిళ్ళు వస్తే అల్యూమినియం పాత్రలో ముంచుకోవడానికి ఏమి ఉండదు. ఆ కూర తీసి విస్తట్లో వేసుకుని ఆ పాత్రతోటి నీళ్లు ముంచుకు తాగాలి. అటువంటి పాత్ర, అన్నం తినడానికి ఒక పింగాణి చిప్ప, 2 రగ్గులు. సంవత్సరముల తరపడి అలాగే కష్టపడ్డారు. కష్టపడి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. వాళ్ళు మహనీయులు. అంతంత కష్టాలు పడ్డారు. వాళ్ళు కష్టపడి తీసుకొచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం అందరం అనుభవిస్తున్నాం. అందుకే ఆ పతాకాన్ని తలుచుకొని జనగణమన పాడుతున్నప్పుడు మనకి 2 గుర్తు రావాలి. కష్టపడి ఆస్తి సంపాదించిన తాత ముత్తాతలలా ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి అంత కష్టపడిన ఆ మహానుభావులు. ఈ దేశాన్ని కబళించకుండా రాత్రనక పగలనక కుటుంబాల్ని విడిచిపెట్టి కఠినమైన దుస్తులేసుకుని తుపాకులు చేతిలో పట్టుకొని కను రెప్ప పడకుండా కూర్చోకుండా పడుకోకుండా సరిహద్దుల వెంట తిరుగుతున్నటువంటి సైనికులు, వాళ్ళు జ్ఞాపకానికి వచ్చిన నాడు మనం ఈ దేశం యొక్క సొత్తు కొల్లగొట్టి లంచగొండితనంతో, బంధుప్రీతితో, అవినీతితో, అధికార దుర్వినియోగంతో బ్రతికేటటువంటి లక్షణాలు మనకు అబ్బావు. అటువంటి పౌరులు రావాలి అని కలాం గారు కలలు కన్నారు. విద్యార్థులు అలా తయారు కావాలి అన్నది ఆయన ఆర్తి, ఆయన ఆవేదన. అందుకే కుల, జాతి, భాష, మత, రాష్ట్ర భేదాలు లేకుండా ఎవరో ఒకరి జీవితాన్ని రక్షించడానికి లేదా వృద్ధిలోకి తేవడానికి నేను ప్రయత్నిస్తాను అని ప్రతిజ్ఞ చేయించారు. మీ అందరూ కూడా ఆయన గర్వపడేటట్టు, ఆయన సంతోషించేటట్టు మహాత్ముల యొక్క జీవితాలని జ్ఞాపకానికి తెచ్చుకొని ఆ ప్రతిజ్ఞ చేసినట్టుగా చక్కటి నడుబడితో మంచి పౌరులుగా తయారై ఈ భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని, మీరు అలా కీర్తి ప్రతిష్టలు తీసుకురావడానికి కావలసినటువంటి సమస్త విభూతులను భగవంతుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మీకు ప్రసరించుగాక అని నేను భగవంతుని యొక్క పాదారవిందములకు సాంజలి బంధకంగా నమస్కరిస్తూ 8:30 దాటినటువంటి సందర్భాన్ని పురస్కరించుకుని నేను ఈ ఉపన్యాసాన్ని ఇక్కడితో ఆపుచేస్తూ రేపు సాయంకాలం మళ్ళీ తిరిగి 6:30 అంటే ఖచ్చితంగా 6:30 కాలమంటే కాలమే
6:30 మళ్ళీ ఇందులో ఉన్న ఇతర విషయాల మీద ప్రసంగం ప్రారంభమవుతుంది. ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, ఈ 3 రోజుల తరగతుల్లో రేపు చివరి రోజు. అందుకే 8:30 నుంచి ఒక్క 20 నిమిషాల సేపు ఎవరైనా నేను చెప్పిన విషయాల మీద, నేను చెప్పిన విషయాలలో మీకు ఇంకా బాగా వివరణ కావలసిన ఏదైనా మీకు అనుమానం ఉన్నా నన్ను అడిగితే దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అక్కర్లేదండి, మీరు చెప్పింది మాకు అర్థమైంది, తప్పకుండా కలాం గారి ఆశీస్సులతో మేము అలా ప్రవర్తిస్తాం అంటే అభ్యంతరం లేదు. కానీ రేపు ఒక్కరోజు మాత్రం ఒక 20 నిమిషాల సేపు ఎక్కువ కాలాన్ని మీకోసమే వెచ్చిస్తాను. అందుకని 10 నిమిషాలు తక్కువ 9 వరకు ఉండేటట్టుగా రండి. కానీ మిమ్మల్ని 20 నిమిషాలు ఎక్కువసేపు కూర్చోపెడతాను కాబట్టి పిల్లలకి మాత్రం రేపు వెళ్ళిపోయేటప్పుడు పిల్లలందరూ కాస్త తిని వెళ్ళడానికి తలకో 4 బిస్కెట్లో 5 బిస్కెట్లో ఇస్తారు. ప్రేమతో అవి మీకు మేనమామలు మేనత్తలు ఇచ్చినవనుకుని మీరు సంతోషంగా బిస్కెట్లు తిని బయలుదేరుదురు గాని. అందుకని రేపటి రోజున 8:30 ప్రసంగాన్ని ఆపి 8:50 వరకు మీకు ఏదైనా అనుమానం ఉంటే అడిగితే దాన్ని నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. అది నాకు తెలిసిన విషయం అయితే. కానీ పరిధి మాత్రం నేను ఏ విషయాలు మాట్లాడానో ఏవి చెప్తున్నానో దానికి సంబంధించినవి అడగాలి. అంతేగాని అక్కర్లేని విషయాలు అశ్వమేధయాగం ఎలా చేస్తారని అక్కర్లేని విషయాలు అడగకూడదు. నేను ఏది చెప్పానో మీరేది విన్నారో దాని గురించి అడగండి. అది సబబైన అనుమానం అయితే దాని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి రేపు 6:30 మళ్ళీ తిరిగి కలుసుకుందాం.